ఒక ఘటన మరో చోట ప్రభావం చూపుతుంది దీనికి సంబంధం లేదు అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఇంటర్ లింక్ ఉంటుంది ఏపీలో చంద్రబాబు జగన్ బద్ద శత్రువులు అన్న సంగతి తెలిసిందే ఇద్దరూ ఒకరి ముఖాన్ని కూడా మరొకరు చూసుకోరు కనీసం ఎదురుపడాలని కూడా అనుకోరు మొత్తం భారతదేశం అంతా వెతికి చూసినా ఇలాంటి దారుణమైన రాజకీయం ఎక్కడా ఉంటుందని ఎవరు అనుకోరు దీనివల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతున్నా ఎవరి స్వార్థం వారిది ఎవరి రాజకీయం వారిది ఇలా వీరిద్దరూ ఉండబట్టే కేంద్రంలోని బీజేపీకి కూడా ఏపీ అసలు ఖాతర్ లేదు అన్న మాట ఉంది ఇవన్నీ పక్కన పెడితే అటు జగన్ ఇటు చంద్రబాబు ఈ ఇద్దరు బీజేపీ నోటి దగ్గరే ఉన్నారు వీరిలో ఎవరిని మింగాలనుకున్నా ఈక్వల్ బ్యాలెన్స్ ఉండదు గాడి తప్పుతుంది అందుకే బీజేపీ అలా వీరిని వారి మానాన్న ఉంచుతోంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు కంటే అధికారంలో ఉన్న జగన్తోనే బీజేపీకి ఎక్కువ అవసరాలు ఉన్నాయి జగన్ మీద ఉన్న సిబిఐ కేసుల మూలంగా ఆయన బీజేపీకి లొంగి ఉండాల్సి వస్తోంది అలా జగన్ ని దగ్గర చేసుకుని సౌత్లో రాజకీయాన్ని రెక్తి కట్టించాలని బీజేపీ చూస్తోంది కానీ జగన్ కొన్ని విషయాల్లో ఎడ్డేమంటే తెడ్డేమంటున్నారు ఎంత జగన్ ఒదిగినా అవి కేవలం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రమే తన సొంత రాజకీయాల వద్దకు వచ్చేసరికి బీజేపీని అసలు టచ్ చేయనియడం లేదు ఏపీకి నిధుల కోత పెట్టినా హోదా ఇవ్వకపోయినా విభజన హామీలు గాలికి పోయినా జగన్ ఓర్చుకుంటున్నారు కానీ తన ఓటు బ్యాంకుని డిస్టర్బ్ చేస్తానంటే మాత్రం అసలు ఊరుకోరు ఆ సంగతి ఆలస్యంగా బీజేపీ పెద్దలకు అర్థమైందట జగన్ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న కసి అయితే బీజేపీ పెద్దలకు ఉంది ఎందుకంటే రాజకీయంగా జగన్ కలిసి రాకపోతే ఏపీలో బీజేపీ ఇంకా అడుక్కుపోతుంది బీజేపీ వ్యవహారం చూస్తే ఈ ఒక్క రోజుతో పబ్బం గడుపుకునేది కాదు అందువల్ల బలమైన జగన్ని ఏపీలో ముందుంచి అక్కడ తమ పార్టీ విస్తరణకు రాజకీయ సాయాన్ని కోరుతోంది ఇక్కడ తమ ప్రభుత్వంలో జగన్ ఎంపీలు చేరితే ఏపీలో కూడా బీజేపీకి ఎమ్మెల్సీలు మంత్రులు జగన్ ఇవ్వాలన్నది ఒక షరతు ఎత్తుగడ అలా రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూడా పొత్తులు ఉండాలన్నది కూడా వ్యూహంగా ఉంది కానీ జగన్ కేవలం రాష్ట్రం కేంద్రం వరకే స్నేహం అంటున్నారు రాజకీయంగా టచ్ మీ నాట్ అనేస్తున్నారు ఇదే కమలనాథులకు మండిపోయేలా చేస్తోందట దాంతో జగన్ మీద కఠిన చర్యలకు దిగిపోదామంటే కూడా బీజేపీ వల్ల కావడం లేదట ఏపీలో జగన్ని ఏమైనా చేస్తే తక్షణ రాజకీయ లాభం అందుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారట చంద్రబాబుకు మేలు చేసే పని చేయడానికి బీజేపీ పెద్దలు అసలు ఇష్టపడరని చెబుతారు జగన్ని ఏం చేయాలన్నా కూడా చంద్రబాబు విషయంలో ఒక క్లారిటీ బీజేపీకి ఉండాలి అది రాకపోవడం వల్లనే జగన్ సేఫ్ జోన్లో ఉన్నారని అంటున్నారు జగన్ని వదిలేసుకుని చంద్రబాబుతో చట్టాపట్టాలు వేస్తే ఆయన రెండు వేల ఇరవై నాలుగు నాటికి హ్యాండ్ ఇస్తారన్న భయం అనుమానాలు బీజేపీ పెద్దలకు ఉన్నాయట ఇప్పటికైతే చంద్రబాబు బీజేపీ స్నేహమే కోరుకుంటున్నారట దానిని నమ్మి జగన్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏపీలో జగనే కాదు తరువాత ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పితే తాము నష్టపోతామని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని టాక్ దాంతో ప్రస్తుతానికి జగన్కి ఏపీకి ఏమే మేలు చేయకుండా కీడు తలపెట్టకుండా తటస్థంగా ఉండాలని ఆలోచిస్తున్నారట దానివల్ల జగన్కి రాజకీయంగా వ్యక్తిగతంగా మేలు జరిగినా కూడా ఏపీ మాత్రం ఈ చెలగాటంలో ఇంకా దారుణంగా నష్టపోవడం ఖాయమనే అంటున్నారు